వెజిటబుల్స్ రెడీ, ఎగ్స్ రెడీ, చికెన్ వెయిటింగ్. బాగా ఏమిటో అనుకున్నాను, కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే. వంట పనుల్లో హెల్ప్ చేయడం మానేసి కూర్చుని కామెంట్స్ చేస్తావేంటి? హెల్ప్ ఎందుకు చేయనయ్యా? నువ్వు ముందు వంట చేసి రుచి చూసి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో. వంట అది చేసిందంటుందేమిటి? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలెవ్వరు. వాళ్ళకే లేదు హిస్టరీ, మనకెందుక మ్యాటర్ నువ్వు గాని. తీసుకొస్తాం. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా ఈ వంటలన్నీ? అదేంటోనండి, నాకు పుట్టుకతోనే వంట చేసింది. వండింది మనం, పొగడతలు దానికి. నువ్వేం బాధపడుకో, ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది. ఏమ్మా వాళ్ళు తిండ్ర? అయ్యో వాళ్ళకి రోజంతా ఇదే పని. పొద్దున్న 4 గంటలకు తింటారు, 8 గంటలకు తింటారు, మళ్ళీ 10 గంటలకు తింటారు. మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిని ఉంటారు. తిండిపోతున్నారు అన్నమాట. ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసి ఎలా ఉన్నారు, మనం కొంచెం కంగారు పడాలి. రా తిండిపోతుంది. అబే ఇంకా మీ ఎంగిలి పడలేదండి. నమ్మండి అతని మాట, ఒట్టు మీతోడు అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ? అవును సార్. ఎవరు కావాలి సార్? ఉన్నారు సార్, దీప్చా ఫోన్. ఫస్ట్ క్లీన్ అండ్ గివ్ ఇట్. అలాగే. ఓకే. ఎవరు? కేశవరావు నువ్వా? మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండాలి, అమ్మాయి నెల క్రితమే అమెరికా నుంచి వచ్చింది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటి ప్రాబ్లం? అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ అంటే మర్డర్ అంత భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా? రేపు వృద్ధునే మా సెక్రటరీని పంపిస్తున్నాను, అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఓ ఎస్, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్. ఏదో పంపించడం అంటారు ఏమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను, ఆ అమ్మాయిని మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. 10 ఏళ్ళు ఖాయం. నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్లో ఇరుక్కోలేదు. చిచ్చి, ఇక్కడకన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. ఓకే. ఏమయ్యా వెళ్ళాలని పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేమిటి? నీకైనా బుద్ధి లేదయ్యా, కుర్రాన్ని ప్రాసెస్ ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్, పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు అది సార్ మ్యాటర్. ఏమయ్యా పెళ్ళాన్ గురించి పట్టించుకోవడం లేదు? ఎవరి పెళ్ళాన్ సార్? కమాన్ సార్, ఈ సెటప్ కొంచెం లాగిస్తాను. మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేను ఇబ్బంది పడాలి. కమాన్ గెటిన్ 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 క్లోజ్ ది డోర్. కూర్చోమిటి అంకుల్. ఆ అంకులే బయట ఉన్నారు. ఏంటి బయట ఉన్నారు? ఏంటి కదా చూసారా, రోజు ఇంతేనండి. మా అమ్మ నాన్న ఎప్పుడు మనం రాలిస్తావు అని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటే. ఇష్టం లేదా? చంపేస్తాం. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనవరాల గురించి. వెంటనే తలపేసుకోండి, తలపెట్టి నేను ఉంటాను. Thank you.
పిల్ల పూలకే మంట పుట్టెనా, తెల్ల చీరకే గంట కొట్టెనా. రేయనక పగలనక చేయక తప్పదు సంసారం. నీ గొడవ పవే కథ మార్చకే. నీకు దండం పెడతాను, అలా పక్కకెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది.
ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో అలా పక్కకి వెళ్ళి అడుకు. నీ పక్కన అడుకున్న పేరు ఉంటది కదా బాబు. లేదా ముష్టి వెతవా. అరే బుడ్డే 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే నిన్ను ఏడనో చూసినట్టుండదే. నన్ను మీరు ఏడా చూసి ఉండర్లేండి. అరే నేను చూసినా భయ్. నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మని కొడతావు. నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ్య గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు. చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు. ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. గట్లనా ఆ రాంబాబు కళ్ళు పడితే చెప్తాలే. పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్కి ఎందుకు బాబు దండగా? ఇది ఓసీ కేసేగా.